जिला स्थाई कबड्डी पोटीलु क्रीडा मैदानानी परिशीलिंचिन जेडपी वाइस चेयरमैन सिद्धं वेणु రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఈ నెల 9 10వ తేదీలలో జిల్లా స్థాయి యువతి యువకులు కబడ్డీ పోటీలను నిర్వహించనున్నారు. టోర్నమెంట్ సెలక్షన్ సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని క్రీడా మైదానాన్ని గురువారం రోజున జెడ్పి వైస్ చైర్మన్ మండల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు సిద్ధం వేణు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టోర్నమెంట్ విజేతలకు మొదటి బహుమతిగా 10,000, రెండవ బహుమతిగా 7,000, మూడవ బహుమతిగా 5,000, నాలుగవ బహుమతిగా 3,000 తో పాటు ట్రోఫీలు అందజేయనున్నామని వివరించారు. శాసన సభ్యులు రసమయి బాలకిషన్ సహకారంతో టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని, ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, క్రీడల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు స్థానిక సర్పంచ్ భాగ్యలక్ష్మి బాలరాజ్, ఎంపీటీసీ ఒగ్గు నరసయ్య, ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఎండి సదుల్, ఇల్లంతకుంట మాజీ సర్పంచ్ మామిడి సంజీవ్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శులు ఉస్సఫా రవికుమార్, సిరిసిల్ల మండల అధ్యక్షులు బొడ్డు నారాయణ, పిటి సురేష్ తదితరులు ఉన్నారు. ఉన్నాం. ఇల్లంతకుంట మండలంలో జరుగుతున్నటువంటి క్రీడలకు సెలక్షన్ కమిటీ కూడా ఇక్కడనే ఉంటుంది కాబట్టి మీరు అందరినీ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈ టోర్నీని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా క్రీడాకారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం.